Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇద్దరు రెబెల్సే. ఆనంకు కోటమరెడ్డికి తేడా ఇదే. అధికార పార్టీ విధానాలను ఇద్దరు సొంత ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. వాళ్ళిద్దరు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులే కావడం విశేషం. ఒకరేమో నెల్లూరు రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి, మరొకరు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. వైసీపీని విభేదిస్తున్న ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఆనం రామనారాయణ రెడ్డి ఎంతో హుందాగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం చిల్లరగా ప్రవర్తిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆనం రామనారాయణ రెడ్డి సుదీర్ఘ రాజకీయ పాలనానుభవం ఉన్న నేత, ఎప్పుడెలా వ్యవహరించాలో బాగా తెలిసిన నాయకుడని పేరు. నిజానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఆనం రామనారాయణ రెడ్డికి మొదటి నుంచి కోపం ఉంది. రాజకీయ అవసరాల రీత్యా జగన్ పంచన ఆయన చేరారన్నది జగమెరిగిన సత్యం. ఎన్నడూ ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై నేరుగా విమర్శలు గుప్పించిన దాఖలాలు లేవు. క్రింది స్థాయి నేతలు జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇదే సందర్భంలో చంద్రబాబుతో ఆయన ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ఆయన డీసెంట్గా వ్యవహరిస్తున్నారు. కానీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం అతి మామూలుగా లేడని జనం అనుకుంటున్నారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రచారం కోసమా లేక మరేదైనా కారణమో తెలియదు, కానీ అసెంబ్లీలో కోటమరెడ్డి వ్యవహరిస్తున్న తీరు అధికార పక్షానికి తీవ్రమైన ఆగ్రహం తెప్పిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ప్రశ్నోత్తరాల సమయంలో తన నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశాలు ఇవ్వాలని కోటమరెడ్డి నాన్న యాగి చేయడం గమనార్హం. నెల్లూరు రూరల్లో ఓ సాధారణ నాయకుడైన కోటమరెడ్డిని జగన్ ఆదరించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 2 సార్లు గెలిపించిన పాపానికి కోటమరెడ్డి బాగానే బుద్ధి చెబుతున్నారని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. కోటమరెడ్డి ఎవరి కోసమో వేషాలు వేసినా వాటన్నింటికీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైసీపీ నేతలు గట్టి హెచ్చరిక చేస్తున్నారు. రానున్న రోజుల్లో కోటమరెడ్డికి నియోజకవర్గంలో అంత సులువుగా ఉండదనేది వాస్తవం. కోటమరెడ్డి రూపంలో టీడీపీకి పోటీదారుడు దొరకొచ్చేమో గాని గెలుపు క్యాండిడేట్ మాత్రం కాదనేది నెల్లూరు జిల్లా టాక్.